రాతి రథం 16వ భాగం. కొండమీద ఉన్న ఖడ్గవర్మ జీవదత్తులకు ఆనందపురం కేసిపోతున్న విఘ్నేశ్వర పూజారి ఎక్కిన రాకాసి ఏనుగు, దానికి కొంచెం వెనక్గా నడుస్తున్న ఆటవికులు కనిపించారు. ఇంతలో ఖడ్గవర్మ, జీవదత్త, మనం ఈ దుర్మార్గుడైన పూజారిని హతం చేసి నిత్యానందరాజును కాపాడాలి, బయలుదేరదామా అని ఖడ్గవర్మ అన్నాడు. ఆ మాటలకు జీవదత్తుడు నవ్వి, ఆ నిత్యానందరాజు వట్టి పిరికి ప్రాణి, అలాంటి రాజును మనం ఇవాళ ఈ విఘ్నేశ్వర పూజారి నుంచి కాపాడినా రేపు ఏ మహేశ్వర పింజారో వచ్చి పదభ్రష్టుణ్ణి చెయ్యక మానడు, పైగా ఈ గొడవంతా మనకు సంబంధించనిది అని జీవదత్తుడన్నాడు. అందుకు ఖడ్గవర్మ, మనకు సంబంధించనిదెలా అవుతుంది? మన దారికి అడ్డం వచ్చి మోసంతో ఆ దొంగ పూజారి మనను బంధించాడు, దానికి పగ తీర్చుకోవాల్సిందే అని ఖడ్గవర్మ అన్నాడు. అలా అయితే పద, ఆలస్యమెందుకు అంటూ జీవదత్తుడు మరొకసారి నగరం కేసిపోతున్న విఘ్నేశ్వర పూజారి గుంపు కేసి చూసి కొండ దిగసాగాడు. ఖడ్గవర్మ అతన్ని అనుసరించాడు. ఇంతలో ఖడ్గవర్మ, మనం ఈ గుంపు కంట పడకుండా కొంచెం ముందుగా ఆనందపురాన్ని చేరటం బావుంటుంది, అప్పుడు రాజును హెచ్చరించి విఘ్నేశ్వర పూజారిని ఎదిరించేందుకు తగిన ప్రయత్నాలు చేయవచ్చు అని ఖడ్గవర్మ అన్నాడు. అందుకు జీవదత్తుడు, నాకు ఆ రాజు ధైర్య సాహసాల్లో ఏమాత్రం విశ్వాసం లేదు, ఈ పూజారి రాకాసి ఏనుగు మీద రావటం చూస్తూనే అతడు కోట గోడను మరోవైపు నుంచి దూకి పారిపోయినా పారిపోవచ్చు, ముందు మనం ఈ ఏనుగును హతమార్చేందుకు తగిన పథకం ఆలోచించాలి అని జీవదత్తుడన్నాడు. అందుకు ఖడ్గవర్మ, అదేదో మర ఏనుగులా నాకు తోస్తున్నది, నీ అభిప్రాయమేమిటి అని ఖడ్గవర్మ అన్నాడు. అందుకు జీవదత్తుడు, అది మర ఏనుగే కావచ్చు, కానీ దాన్ని నాశనం చేస్తే తప్ప రాజుకు అతడి సైనికులకు ఆత్మవిశ్వాసం కలగదు, లేకపోతే వాళ్ళు ఆటవికులకు నగరాన్ని ఒప్పచెప్పి తాము అడవుల్లోకి పారిపోతారు అని జీవదత్తుడన్నాడు. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా విఘ్నేశ్వర పూజారి ముఠా వెనకగా ఆనందపురం కేసి కొంత దూరం నడిచారు. క్రమంగా పూజారి ఎక్కి ఉన్న ఏనుగు నగర ప్రాకారాన్ని సమీపించింది. దాని రాక చూస్తూనే నగరద్వార ప్రాంతాల్లో ఉన్న ప్రజలు హాహాకారాలు చేస్తూ తెరచి ఉన్న ద్వారం కుండా నగరంలోకి పారిపోసాగారు. వెంటనే జీవదత్తుడు, ఖడ్గా, పూజారి కంటబడకుండా నగరంలోకి పోవటానికి ఇదే మంచి అవకాశం, మనం ఈ దారి వదిలి ఆ కనిపించే చెట్ల వెనక్గా పోయి పారిపోతున్న ప్రజల వెంట నగరం ప్రవేశిద్దాం అని జీవదత్తుడన్నాడు. ఆ వెంటనే ఇద్దరు నగర ప్రాకార ప్రాంతాల్లో ఉన్న చెట్లకేసి పరిగెత్తి అక్కడ ఉన్న జనంతో కలిసి నగర ద్వారం దాటి లోపల ప్రవేశించారు. ఇంతలో రాకాసి ఏనుగు ద్వారాన్ని సమీపించింది. ద్వారాన్ని కాపాడుతున్న భటుల్లో కొందరు పారిపోగా మిగిలిన వాళ్ళు ద్వారాన్ని చప్పున మూసేశారు. నగరంలో పెద్ద సంచలనం బయలుదేరింది. రాకాసి ఏనుగు, విఘ్నేశ్వర పూజారి అంటూ కొందరు వీధుల వెంట పరిగెత్తసాగారు. ఆ గందరగోళానికి రాజు నిత్యానందుడు తన గది నుంచి బయటికి వచ్చాడు. అతడికి వీధుల వెంట పరిగెత్తుతున్న ప్రజలు మూసి ఉన్న నగరద్వారం వెనుక నిలబడి ఏమి చేయటమా అని ఆలోచిస్తున్న ద్వార రక్షక భటులు కనిపించారు. రాజు నిత్యానందుడు భవన ప్రాంగణంలో ఉన్న సేవకుణ్ణొకణ్ణి కేకవేసి పిలిచాడు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి రాజుకు పరిస్థితి అంతా గబగబా చెప్పేశాడు. అంతా విన్న రాజుకు ముచ్చెమటలు పోశాయి. ఏ ఆయుధానికి లొంగని ఆ రాకాసి ఏనుగుతో విఘ్నేశ్వర పూజారి తన నగరంలోనే ప్రవేశించబోతున్నాడన్నమాట. ఇంతలో నిత్యానందుడు సేవకుడితో, ఒరేయ్, నువ్వు వెంటనే పోయి సేనానాయకుడితో సైనికులందరినీ నగరద్వారం దగ్గర సమాయుక్తపరచమని చెప్పు, నేను వస్తున్నాను. ఏనుగు ద్వారాన్ని పగలగొట్టక ముందే సైనికులందరూ అక్కడికి చేరాలి అని నిత్యానందుడు సేవకుడితో చెప్పాడు. చిత్తం ప్రభు అని సేవకుడు అక్కడ్నుంచి కదిలే లోపలే నగరద్వార ప్రాంతం నుంచి ధబీ ధబీమంటూ పెద్ద ధ్వనులు ప్రారంభమయ్యాయి. విఘ్నేశ్వర పూజారి ఏనుగు తన తలతో ద్వారాన్ని పడగొట్టేందుకు ఢీకొడుతున్నది. దాని పక్కన ఆటవికులు పెద్దగా అరుస్తూ ద్వారాన్ని బద్దలు కొట్టేందుకు రాళ్లతో బాదుతున్నారు.
జనంతో పాటు రాజభవనం పక్కన ఉన్న వీధికి చేరిన ఖడ్గవర్మ జీవదత్తులు భవనం మీద తన సేవకుడితో మాట్లాడుతున్న రాజు నిత్యానందుణ్ణి చూశారు. వాళ్ళు రాజు దగ్గరికి పోయి నగర రక్షణకు ఏదైనా ఉపాయం చెబుదామనుకునేంతలో నగరద్వారం వైపు నుంచి భయంకరమైన ధ్వనులు రాసాగాయి. వెంటనే జీవదత్తుడు, ఖడ్గా, ఈ సమయంలో రాజును కలుసుకోవటం సాధ్యమయ్యే పని కాదు. ఒక పావు గంటలో పూజారి ద్వారాన్ని బద్దలు కొట్టి నగరంలో ప్రవేశించవచ్చు. కనుక మనమే ఏదైనా ఉపాయం ఆలోచించి వాణ్ణి, ఆ రాకాసి ఏనుగును నాశనం చేయాలి అని జీవదత్తుడన్నాడు. నా ఆలోచన కూడా అదే. రాజు ఏమైతే మనకేం, ఆ పూజారి దుర్మార్గుణ్ణి హతం చేసి మన దారిన మనం పోదాం అని ఖడ్గవర్మ అన్నాడు. అందుకు జీవదత్తుడు, వాణ్ణి ఆ ఏనుగుతో పాటు చంపటానికి మనకు ధైర్యం గల వాళ్ళు కొందరు సహాయం చేయాలి. మనం ఆ ప్రయత్నంలో ఉండగా వాడి ఆటవిక మూక నగరాన్ని దోచి అమాయకుల్ని చంపకుండా చూడాలి. ఈ పనికి పూనుకున్న తర్వాత ప్రజల ప్రాణరక్షణ మన బాధ్యత అవుతుంది కదా. అదిగో సైనికులు వస్తున్నారు. ఆ వెనక వచ్చే రథంలో ఉన్నది నిత్యానందరాజేనా అని జీవదత్తుడన్నాడు. అవును, ఆ రథంలో ఉన్నది ఆ పిరికి విధవే. వాడు రాజేమిటి, తరాజు అని ఖడ్గవర్మ చీదరించుకుంటూ అన్నాడు. అంతలో సేనానాయకుడు సైనికులతో పట్టణ ద్వారాన్ని సమీపించాడు. అప్పటికే ద్వారంలో రాకాసి ఏనుగు దెబ్బల తాకిడికి కొన్ని చిల్లులు ఏర్పడ్డాయి. ఆటవికులు వాటిలో నుంచి లోపలికి బాణాలు, ఈటలు విసురుతున్నారు. సేనానాయకుడు తన సైనికుల్ని ద్వారానికి కొంచెం ఎడంగా నిలిపి ఏనుగు లోపలికి రాగానే దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెబుతున్నాడు. రాజు నిత్యానందుడు రథం మీద వేగంగా వచ్చి తన సైనికుల వెనగ్గా దాన్ని ఆపించాడు. అతన్ని చూస్తుంటే ఖడ్గవర్మ జీవదత్తులకు ఎంతో జాలి కలిగింది. రాజు ముఖంలో భయకంపితుడైన వాడి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడి పక్కన మరొక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడి దుస్తుల తీరు చూసి మంత్రి అయి ఉంటాడనుకున్నారు ఖడ్గవర్మ జీవదత్తులు. ఇంతలో జీవదత్తుడు, ఖడ్గా, నేనొక ఉపాయం ఆలోచించాను. రాజుతో మాట్లాడేందుకు ఇది మంచి సమయం, ఇటురా అంటూ జీవదత్తుడు రథాన్ని సమీపించి మహారాజా అంటూ గట్టిగా పిలిచాడు. నిత్యానందుడు ఆ పిలుపు వింటూనే ఖడ్గవర్మ జీవదత్తులకేసి చూసి అదిరిపడి, మీరా, ఆ దుర్మార్గుడి వలలో చిక్కి ఎలా బయటపడగలిగారు అని రాజు నిత్యానందుడు అడిగాడు. అందుకు జీవదత్తుడు, మహారాజా, అదంతా ఇప్పుడు కాదు, తర్వాత చెబుతాం. పూజారి ఏనుగు ఒకసారి నగరంలో ప్రవేశించిందంటే నీ సైనికులంతా చెల్లా చెదురుగా పారిపోతారు. అప్పుడు ఆటవికులు నగరాన్ని తప్పక కొల్లగొట్టి తీరుతారు. కనుక ఉపాయంతో ఆ దుర్మార్గుణ్ణి జయించాలి అని జీవదత్తుడన్నాడు. అందుకు నిత్యానందుడు, మహాయోధుడా, నువ్వన్నది నిజం. ఆ ఏనుగును చూస్తే మాకు యముణ్ణి చూసిన దానికంటే అధికంగా భయం కలుగుతున్నది. ఏమిటా ఉపాయం అని నిత్యానందుడు అడిగాడు. అందుకు జీవదత్తుడు, అది మీతో రహస్యంగా చెప్పవలసిన సంగతి. నన్ను రథం మీదకి రమ్మన్నారా అని జీవదత్తుడన్నాడు. నిరభ్యంతరంగా రావచ్చు, వీరు మా మహామంత్రి అంటూ నిత్యానందుడు తన పక్కన ఉన్న వ్యక్తిని చూపించాడు. అందరూ మహామహాగాళ్లే, వట్టి మహామహా పిరికి వెధవలు అని ఖడ్గవర్మ తన మనసులో అనుకున్నాడు. జీవదత్తుడు రథం మీదకు పోయి, మహారాజా, ఈ రథం మీద వెంటనే మీ ఉద్యానవనానికి పోయి అక్కడ ఉన్న ఏదైనా లతాగృహంలో దాక్కోండి. మీరు అక్కడ ఉన్నట్టు పూజారి నమ్మేందుకు వీలుగా రథాన్ని ఉద్యానవన మార్గంలో ఎక్కడైనా వదలండి. ఆ దుర్మార్గుణ్ణి తుదిముట్టించే పని మహామంత్రికి, మాకు వదలండి అని జీవదత్తుడన్నాడు. నిత్యానందుడు నీ అభిప్రాయం ఏమిటన్నట్టు తన మంత్రికి ఎసి చూశాడు. మంత్రి ఒకసారి తలాడించి, మహారాజా, ఈ ఇద్దరు క్షత్రియ యువకుల బలపరాక్రమాల సంగతి నేను లోగడే విన్నాను. ఇక తెలివితేటల సంగతంటారా? అంత కపటి అయిన విఘ్నేశ్వర పూజారికి చిక్కకుండా తప్పించుకు రాగలిగారంటేనే తెలుస్తుంది అని మంత్రి అన్నాడు. వెంటనే జీవదత్తుడు, మహారాజా, మీరు ఉద్యానవనానికి వెళ్ళిపోండి. ఒక ఎత్తువేసి మేం పూజారిని ఏనుగుతో పాటు అటుకేసి నడిపి దారిలోనే హతం చేస్తాం. మీకెలాంటి భయమూ లేదు అని జీవదత్తుడన్నాడు.
మంత్రి జీవదత్తుడు రథం నుంచి దిగారు. నిత్యానందరాజు రథాన్ని ఉద్యానవనంకేసి తోలమని సారథిని ఆజ్ఞాపించాడు. జీవదత్తుడు మంత్రితో రహస్యంగా కొద్దిసేపు మాట్లాడి ఖడ్గవర్మ కూడా వెంటరాగా అందరూ కలిసి నగరద్వారం దగ్గరకు వెళ్లారు. అక్కడ మంత్రి సేనానాయకుణ్ణి పిలిచి ఖడ్గవర్మ జీవదత్తులను అతడికి చూపి, ఈ క్షత్రియ యువకులు అడిగిన సహాయమల్లా నువ్వు చెయ్యాలి. పూజారిని తుదిముట్టించేందుకు వీళ్ళిద్దరూ మంచి పథకం వేశారు. నేను మాత్రం ఇక్కడే ఉండి పూజారిని ఉద్యానవనం వైపుకు వెళ్లేలా ప్రోత్సహిస్తాను అని మంత్రి అన్నాడు. ఖడ్గవర్మ జీవదత్తులు సేనానాయకుణ్ణి కొంచెం పక్కకు తీసుకుపోయి తమ ఎత్తు గడగడ అంతా అతడికి వివరించారు. మంత్రి ద్వారాన్ని సమీపించి అక్కడ కాపలా ఉన్న భటులతో తలుపు తెరవమన్నాడు. ద్వార రక్షకులు కొంచెం ఆశ్చర్యపోయి, అయినా మంత్రిగారి ఆజ్ఞ గనక మరికొందరి సహాయం తీసుకొని ద్వారాన్ని బార్లా తెరిచారు. వాళ్లకు ఎదురుగా రాకాసి ఏనుగు మీద విఘ్నేశ్వర పూజారి కనిపించాడు. పూజారి ఉన్న ఏనుగు ద్వారం దాటి లోపలికి రాగానే మంత్రి దాన్ని సమీపించి పూజారితో, విఘ్నేశ్వర పూజారి, ఎలాంటి రక్తపాతం లేకుండా నువ్వు ఈ ఆనందపురానికి రాజువు కాబోతున్నావు. మా రాజుగారికి రాత్రి కలలో విఘ్నేశ్వర స్వామి కనిపించి స్వయంగా ఆయన్ని నీ తలమీద కిరీటం పెట్టమన్నాడు. రాజుగారిప్పుడు ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్నారు. నీవు నిరాటంకంగా అక్కడికి పోవచ్చు అని మంత్రి అన్నాడు. ఇందులో మోసమేమీ లేదు కదా అని విఘ్నేశ్వర పూజారి అమితాశ్చర్యంతో అన్నాడు. అందుకు మంత్రి, మోసం చెయ్యదలిస్తే నీకు నగరద్వారం తెరిచి లోపలికి ఎందుకు రానిచ్చేవాళ్లం? ఒకసారి నీ ఆటవిక భృత్యులతో నగరం ప్రవేశించిన తర్వాత నిన్నెవరూ ఇక్కడ అడ్డుకోలేరన్న సంగతి నీకు తెలియంది కాదు కదా. పోతే నీ ఆటవికులందరినీ రాజభవనం ఆవరణలో కూర్చొని విశ్రాంతి తీసుకోమని చెప్పు. లేకపోతే వాళ్ళు నగరాన్ని కొల్లగొట్టే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు ఈ మహానగరం నీది కదా అని మంత్రి అన్నాడు. మంత్రి మాటల్లో విఘ్నేశ్వర పూజారికి పూర్తి నమ్మకం కలిగింది. అతడు ఏనుగు తలమీద పిడికిలితో గట్టిగా కొట్టి, ఉద్యానవనంకేసి నడు అని అన్నాడు. రాకాసి ఏనుగు కదలబోయేంతలో మంత్రి చేతులెత్తి పెద్ద గొంతుతో, విఘ్నేశ్వర పూజారి, కొంచెమాగు, ముందు నీ ఆటవికులందరినీ ఆ కనపడే భవన ప్రాంగణంలోకి పొమ్మని ఆజ్ఞాపించు. అక్కడ వాళ్లకు కావాల్సిన ఆహారం సారా సమృద్ధిగా భవన సేవకులు తెచ్చి ఇస్తారు అని మంత్రి అన్నాడు. పూజారి ఆ మాటే ఆటవికులకు చెప్పాడు. వాళ్ళు ఎక్కడలేని ఉత్సాహంతో కేకలు వేస్తూ భవనం ముందున్న విశాల ప్రదేశంలోకి పరిగెత్తిపోయారు. ఆ ప్రదేశానికి చుట్టూ చాలా ఎత్తైన గోడ ఒకటి ఉన్నది. ఆ గోడ పైభాగం 10-12 అడుగుల వెడల్పు కలిగి కాపలా వాళ్లు తిరిగేందుకు వీలుగా ఉంటుంది. ఆటవికులందరూ ప్రాంగణంలోకి పోగానే మంత్రి పూజారితో, విఘ్నేశ్వర పూజారి, నువ్వు లేని సమయంలో నీ భృత్యులు నగరం దోచుకునేందుకు ప్రయత్నించవచ్చు. అందుకని వాళ్ళున్న ప్రాంగణద్వారం తలుపులు మూయించి బయట నీ వాళ్లను కాపలాపెట్టు అని మంత్రి అన్నాడు. కిరీటం ఎప్పుడు నెత్తికెక్కుతుందా అని ఉవ్విళ్ళూరుతున్న పూజారి మంత్రి చెప్పినట్టే చేశాడు. తర్వాత రాకాసి ఏనుగు తలమీద గట్టిగా కొట్టి, ఉద్యానవనానికి నడువు అంటూ ఏనుగును అదిలించాడు. ఇదేదో మానవ భాష నేర్చిన ఏనుగులా ఉన్నది అని మంత్రి అనుకున్నాడు. మంత్రికి ఖడ్గవర్మ జీవదత్తులు పన్నిన వల విజయవంతమయ్యేలాగా కనిపించింది. ఆశాపాతకుడైన విఘ్నేశ్వర పూజారి తాను చెప్పిన దానికల్లా తల ఊపటం అతనికి అంతగా ఆశ్చర్యం కలిగించలేదు. ఉద్యానవన మార్గానికి రెండు వైపులా ఎత్తైన వృక్షాలున్నాయి. వాటి కొమ్మలు ఒకదానికొకటి పెనవేసుకుపోయాయి. పూజారి ఆ దారి వెంట కొంత దూరం వెళ్లేసరికి చెట్ల మీద నుంచి ఎవరో, విఘ్నేశ్వర పూజారి పైన పన్నీరు వర్షం కురిపించండి అని కేకపెట్టాడు. ఇంకా ఉంది.